వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఇటు తెలంగాణలో అటు దేశవ్యాప్తంగా కూడా మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తెలంగాణలో దాదాపుగా 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రథయాత్రలను కూడా మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీ నేతలు. సో ఎన్నికలకు ముందే ప్రతి ఒక్క నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర పేరు మీద ఈ రథయాత్రలు మొదలుపెట్టడం అనేది జరిగింది. అలాగే ఇటు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ సీఎంలు కూడా ఒక్కొక్కరుగా భారతీయ జనతా పార్టీలో చేరడం, అలాగే ఇండియా కూటమి బలంగా ఉంది, ఇండియా కూటమికి ఎదురు లేదని చెప్పేసి మొన్నటి వరకు చెప్పుకున్నటువంటి ఇండియా కూటమిలో ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీగా మొత్తానికి జీరో అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర అయితే కొనసాగుతుంది. అలాగే దానికి ధీటుగా కూడా దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఒక హైదరాబాద్ మినహా దాదాపుగా 16 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఈ రథయాత్రలు విజయ సంకల్ప యాత్ర ద్వారా ఈ రథయాత్రలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతాయి. అలాగే నరేంద్ర మోడీ చేపడుతున్నటువంటి పనుల గురించి కూడా వీళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అలాగే గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 3 పార్లమెంట్ స్థానాలు, అలాగే భారతీయ జనతా పార్టీకి 4 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడం అనేది జరిగింది. దాదాపుగా 10 స్థానాలకు పైగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు మొదలుపెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 12 నియోజకవర్గాలు దాదాపుగా అంటే 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే అంటే గెలుపు కోసం మొదలుపెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అభ్యర్థుల విషయంలో కావచ్చు, ఇతర పార్టీ నుంచి వచ్చే కీలక నేతల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ దేశంలో నరేంద్ర మోడీని అంటే కుర్చీ లేకుండా చేస్తా, భారతీయ జనతా పార్టీని నేను దేశంకి వెళ్ళి బంగాళాఖాతంలో పడేస్తా, అలాగే ఢిల్లీ మడలు వంచుతా అని చెప్పేసి చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్లో నుంచి దాదాపుగా 4 ఎంపీలు వస్తున్నారు, అలాగే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అని చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు మా పార్టీలకు వస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఒక రకంగా చూసుకోవాలంటే ఇప్పటికే మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. రీసెంట్గా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కావచ్చు, తర్వాత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కావచ్చు, ఇట్లాంటి కీలక నేతలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. అలాగే ఎంపీ ఎన్నికల సమయానికి కీలక నేతలు కూడా ఇటు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో దానికి తగ్గట్టుగా కూడా 16 నియోజకవర్గాల్లో ఈ విజయ సంకల్ప యాత్ర పేరు మీద కూడా యాత్రలు చేపడుతున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా బీజేపీ నుంచి ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కీలక నేతలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే ముగింపు సభ కూడా మార్చి 1 వీక్లో నరేంద్ర మోదీ గారితో చేపట్టాలి. అలాగే చివరి వారంలో ఫిబ్రవరి చివరి వారాల్లో అమిత్ షాతో కూడా ఒక సభ ఏర్పాటు చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి రథయాత్రలన్నీ ఒక దగ్గర చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎలాగైనా సరే 400 స్థానాలు గెలవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంకల్పించింది. దానికి తోడు అయోధ్య రామ మందిర్ కావచ్చు, తర్వాత ఇండియా కూటమి చీలిక కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలు ఇటు బీజేపీకి సపోర్ట్ చేయడం కావచ్చు, ప్రతి ఒక్క సర్వే సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికి దాదాపుగా 320 పైగా స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం కావచ్చు, ఇట్లాంటివన్నీ భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలుగా కూడా కనిపిస్తున్నాయి. అండ్ మరోసారి మళ్ళీ ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంచుకోవడం, సో మోదీ 3.0 మొదలుపెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మోడీని ఢీకొట్టేంత నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడా? మరి రాహుల్ గాంధీతోటి ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సోనియా గాంధీ గారు కూడా రాజ్యసభ
ఎంపీకి వెళ్ళడం అనేది జరిగింది. అది కూడా రాజస్థాన్ నుంచి. సో ఇటు యూపీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇటు అంటే ఉత్తర భారతదేశంలో అంత ఇంత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం లేకుండా పోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఉత్తరప్రదేశ్ కావచ్చు, అంటే ఉత్తర భారతదేశంలో అయితే ఎన్డీఏ కూటమికి తిరుగులేదు ఒక రకంగా. దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసము ఈ విజయ సంకల్ప యాత్రలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మోదీ టార్గెట్ మొత్తం దక్షిణ భారతదేశం వైపే పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేరళ లాంటి రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా జీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఈ మధ్య కాలంలో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. తర్వాత తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు. తర్వాత మొన్నటికి మొన్న 8 ఎమ్మెల్యేలు గెలవడం అనేది జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి టీడీపీ జనసేనతోటి పొత్తు పెట్టుకుంటుందా, అక్కడ కూడా సింగిల్గానే వెళ్తుందా అనేది చూడాలి. సో మహారాష్ట్రలో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ సర్కారే ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉంది. కాబట్టి మేబీ వీళ్ళని ఢీ కొట్టి మోదీ వ్యూహాలు ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. సో మొత్తానికి ఇటు తెలంగాణలో బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, అలాగే ఎన్డీఏ కూటమికి దేశవ్యాప్తంగా ఎన్ని స్థానాలు వస్తాయి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.